శ్రీ గురుభ్యో నమః శుభం యాత్ర. కొన్ని కొన్ని విషయాల్లోని మనకి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మత్తు పదార్థాల గురించి చాలా మంది చెప్పడము. ఇక్కడ ఆల్మోస్ట్ గ్రహరీత్యా చూసుకుంటే సినీ రంగానికి ఒక మంచిలా కనబడుతుంది మనం చెప్తున్నాము. కానీ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ గోచారంలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే కొన్ని గ్రహ అనుకూలత లేనప్పుడు బర్నింగ్ ప్లానెట్స్ అనేది కుజుడు ప్లస్ రవి వీళ్ళిద్దరి కలయిక, తర్వాత కర్కాటక రాశిలోని అందులో కుజుడు నీచంగా ఉండడము, అదేవిధంగా రాహు యొక్క ప్రభావం ద్వితీయ స్థానంలో చక్కగా కొంత బలహీన కనబడుతూ ఉండడము, గురువు బలహీనంగా ఉండడము, గురువు అంటే జ్ఞానకారకుడు గురువు బలహీనంగా ఉండడము, బుధుడు కూడా శరీర స్థితిలో లేకపోవడము, అస్తంగతుడు ఏమంటే మేధస్సుకు సంబంధించిన వాడు అంటే ఆలోచన ఇచ్చేవాడు, మేధస్సు ఇచ్చేవాడు బలహీనంగా ఉండడం, జ్ఞానం ఇచ్చేవాడు బలహీనంగా ఉండడము, రాహు అనేవాడు కూడా వాడితో కలిసి ఉండడము. ఈ కొంచెం కాంబినేషన్స్ అన్ని ఎలా ఉన్నాయంటే శని ఇక్కడ చూస్తుంటే వృషభంలో బలహీన, అంటే సుమారుగా మనకున్న 9 గ్రహాలలో గోచార రీత్య ఆల్మోస్ట్ 4 నుండి 5 గ్రహాలు సంపూర్ణంగా వాళ్ళు చేయాలనుకున్న పని చేయలేక బలహీన స్థితిలో ఉన్నాయని గోచారంలో బాగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా దేనికైనా ఎడిక్ట్ అయినా ఏదైనా విషయాలు బయట రావడానికి కారకుడైతే రాహు కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క కాంబినేషన్స్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం వీక్గా ఉన్న బలహీన ఉన్నట్టు ఒక వ్యక్తి జాతకంలో అవి కానీ ఉంటే ఏదో ఒక దాన్ని బానిస అయ్యే అవకాశం కనబడుతుంది. సో మనం ఇప్పుడు టీవీలో బాగా చూస్తున్న విషయం ఏంటంటే మత్తు పదార్థాలకి బానిస అయిన కొంతమంది నటన చేసిన యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫిల్మ్ యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ఇది వాళ్ళ దృష్టిలో వాళ్ళేనే కాకుండా సమాజంలో ఈ కాంబినేషన్లో ఉన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా దీని యొక్క ప్రభావం తీసుకునే అంటే ప్రభావం అంటే మనస్సు, మేధస్సు, ఆలోచన శక్తి ఇవన్నీ ఇప్పుడు బలహీన పడుతుందంటే డెఫినెట్గా ఎడిక్షన్ అవడానికి చాలా అవకాశం ఉంటాయి. ఈ రాహు కుజుడు ప్లస్ ఇక్కడ మనం చూసుకుంటే 3 శుక్రుడు యొక్క కాంబినేషన్స్లో ఏదో థాట్లో ఉంటాం, ఒక మాయలో అలా వెళ్తున్నట్టుగా కనబడుతుందట. ఈ కాంబినేషన్ అనేది మనకు బాగా ప్రతి ఒక్క జాతకంలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కూడా. ఇది ఒక్కొక్కసారి జాతకంలో 3 కలిసిన కాంబినేషన్ వస్తున్నప్పుడు ఇటువంటి ఆలోచన వచ్చి వీటి ఎడిక్ట్ అవ్వడం, ఇది కొంతకాలం అంటే ఒక మ్యాక్సిమం 1 నెల నుండి 45 రోజుల కాలం ఇటువంటి ఆలోచనలు ఉంటాయి మనిషి ఆలోచనలు. ఆ 45 రోజులు మ్యాక్సిమం ఉన్న టైంలో ఏంటంటే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లో ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అందులో బయట రావాలంటే వెంటనే అది ఫ్రస్ట్రేషన్లో అది చేసిన తర్వాత ఆ గ్రహాలు విడిపోయిన తర్వాత ఆ థాట్స్ బయటకు వెళ్ళిపోతాయి. కానీ అప్పటికి ఆల్రెడీ ఆయన బానిస అయి ఉంటాడు, ఇంకా బయట రాలేని పరిస్థితి ఏర్పడదు. అంటే ఒక కాంబినేషన్, ఒక ముహూర్తం ఏ విధంగా అయితే ఆ ముహూర్త బలంతో వివాహం ఏ విధంగా చేస్తాం, వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళంతా బాగుంటారని ఏమి అష్యూరెన్స్ లేదు, కొట్టుకుంటారు, రాచుకుంటారు, కొనుక్కుంటారు, అన్నీ చేస్తుంటారు. కానీ వివాహంలో పని వాళ్ళిద్దరిని ఎప్పుడు విడకుండా చేస్తుంటుంది ఒక లగ్నం అనేది. అదేవిధంగా ఏంటంటే ఇటువంటి చెడు ప్రభావాలు కూడా ఒక గడియలు, కొన్ని గడియలు ఏం చేస్తాం మనిషిని అందులో ఆ ఊపిలో దింపడానికి ప్రయత్నించేస్తుంది. దింపిన తర్వాత ఆ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ పక్కకి వెళ్ళిపోతాయి. కానీ దానికి అలవాటు అయిపోతాడు మనిషి. దాని నుండి బయట రావడానికి మళ్ళా శుభగ్రహాల యొక్క దృష్టితో కొంచెం దానికి కావాల్సిన సాధన చేస్తే కానీ బయటపడడానికి అవకాశం ఉందన్నమాట, ఒక ఎడిక్షన్ అయిన తర్వాత బయట వేయడానికి. సో ఇది జాతకాల్లో కూడా బాగా కనబడుతుండే. కానీ దాని గురించి ఎక్కువగా మనం ప్రత్యేకంగా మాట్లాడడం కారణం ఏంటంటే అదొక చెడు ప్రభావానికి సంబంధించిన విషయం కాబట్టి. అలాగే ఒక టెర్రరిస్ట్ అయ్యాడు అంటే వాడు కూడా కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అవుతుంది. ఒక సొసైటీలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందంటే దానికి కూడా కొన్ని గ్రహాల ప్రభావం ఉంటుంది. అది ఏమిటి అని మనం తెలుసుకోవాలి, తెలుసుకుని దాన్ని ఎలా బయటపడాలని చెప్పేది జ్యోతిష శాస్త్రం. ప్రతి సమస్యకి పరిష్కార మార్గమే చూపిస్తుంది. కానీ పరిష్కారాన్ని సంపూర్ణంగా నిర్మూలన చేయలేకపోయినప్పటికీ కొంతవరకు నిర్మూలన చేయడానికి శాస్త్రం ఒక మార్గం అయితే చెప్తుంది. ఆ మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే నేను చెప్తున్న ఇప్పుడు దొరికిన 12-14 మంది గురించి మనం మాట్లాడట్లేదు. కానీ ఈ భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చక్కగా ఈ వీడియో చూసిన తర్వాత ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా దాని మీద అవగాహన చేసుకుని మనం ఎందుకు ఈ మార్గంలో కూర్చోవాలో దాన్ని కొన్ని పరిశీలించే ప్రయత్నం చేయగలిగితే జ్యోతిష్ శాస్త్రంలో దానికి ఒక మార్గం అయితే కనబడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, డెఫినెట్గా ఒక సక్సెస్, ఒక రాజమార్గం, రాజ్యోగం కనబడే అవకాశం, మార్పు అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం అని చెప్పగలుగుతామండి. శుభం బియ్యాలు.